తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన శక్తి పోరాట విజయమని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన శక్తి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ బృందానికి ఆ బృంద సభ్యులు సత్కరించారు. స్వీట్లు పంచి బాణసంచ కాల్చి ఆర్ట్స్ కళాశాల ముందు సంబరాలు నిర్మించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన శక్తి అయితేలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విజ్ఞం చట్టం 2014లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం బిల్లులో పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2019లో ములుగు జిల్లా లకారం వద్ద 335 ఎకరాలు కేటాయించింది. అయితే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల చొప్పున బడ్జెట్లు కేటాయించినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని గుర్తు చేశారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజుగా అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా గిరిజన శక్తి మరియు గిరిజన మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా కలగనటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి మొన్ననే మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 900 కోట్లతోని సంబక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీని ములుగు జిల్లాలో ప్రారంభిస్తున్నాము వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని చెప్పడాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. వారిని ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదే విధంగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో